ಶ್ರೀ ಗಣೇಶ ಶಾರದ ದತ್ತಾತ್ರೇಯ ಸದ್ಗುರು ಚರಣಾರವಿಂದಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ. ಆದಿತ್ಯಾಯ ಚ ಸೋಮಾಯ ಮಂಗಲಾಯ ಬುಧಾಯ ಚ ಗುರುಶುಕ್ರ ಶನಿಭ್ಯಶ್ಚ ರಾಹವೇ ಕೇತವೇ ನಮೋ ನಮಃ. ಸ್ವಧರ್ಮ ಪ್ರೇಕ್ಷಕುಲಂದರಿಕಿ ಗ್ರಹಣ ಸಂಬಂಧಂಗಾ ಚಾಲಾಮಂದಿ ಫೋನ್ ಚೇಸಿ ಅಡುಗುತೂ ಉನ್ನಾರು. ಗುರುಗಾರು, ಈ ನೆಲಲೋ ರೆಂಡು ಗ್ರಹಣಾಲು ವಸ್ತುನ್ನಾಯಿ ಕದಾ ಪಕ್ಷಂ ರೋಜುಲ ವ್ಯವಧಿತೋ, ಮರಿ ದೀನಿಕಿ ಸಂಬಂಧಿಸಿ ಏದೈನಾ ಮೀರು ಚೆಪ್ಪಂಡಿ, ಚಾಲಾಮಂದಿ ಚಾಲಾ ರಕಾಲುಗಾ ಭಯಪಡುತ್ತಾರು ಅನಿ. ಅಂದುಕೇ ಈ ವಿಡಿಯೋನು ಪೂರ್ತಿಗಾ ಚೂಡಂಡಿ. ಗ್ರಹಣಾನಿಕಿ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಟಾಪಿಕ್ ಮಾತ್ರಮೇ ದೀಂಟ್ಲೋ ಉಂಟುಂದಿ, ವಿಷಯಮು ವೇರೇ, ಅನವಸರಮೈನಟುವಂತಿ ಮಾಟಲು ಇವಿ ಕೂಡ ಉಂಡವು. ಕಾಬಟ್ಟಿ ಈ ವಿಡಿಯೋನು ಆಸಾಂತಂ ಮೀರು ವಿನಂಡಿ. ದೀನಿಲೋ ಉನ್ನ ಸಾರಾಂಶಂ ಏಮಿಟೋ ಮೀಕು ತಪ್ಪಕುಂಡಗಾ అవగతం అవుతుంది. ఇప్పుడు రెండు గ్రహణాలు మనకు వస్తున్నాయి. ఒకటి 25 అక్టోబర్ 2022 తులారాశిలో స్వాతి నక్షత్రంలో అమావాస్య రోజున కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఒకటైతే, వెంటనే 15 రోజుల వ్యవధిలో నవంబర్ 8వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణంగా, అది కూడా సంపూర్ణం అనేటువంటి మాట కానీ అది కూడా పాక్షికమే, మేషరాశి భరణి నక్షత్రంలో రాహుగ్రస్తంగా చంద్రగ్రహణం వస్తోంది. ఈ గ్రహణాలు అంటే ఈ మధ్యకాలంలో కొన్ని అనేక సంవత్సరాలుగా పరిశీలన చేస్తే ఇది చాలా అరుదైనటువంటి అంశంగా మనం భావన చేయవచ్చు. కారణం ఏమిటి అంటే, ఒకే నెలలో దాదాపుగా 15 రోజుల వ్యవధిలో వరుస గ్రహణాలు, సూర్యగ్రహణము తర్వాత వెంటనే చంద్రగ్రహణం, చాలా పోలికలు ఉన్నాయి. మీరు గమనిస్తే అక్టోబర్ 25వ తేదీ నాడు వచ్చేటువంటి గ్రహణం మంగళవారం రోజున వస్తుంది. అదే పద్ధతిలో నవంబర్ 8వ తేదీ కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకు మంగళవారమే వస్తుంది. ఈ రెండూ కూడా మంగళవారమే కాదు, సమయం కూడా దాదాపుగా ఇంచుమించు సంధ్యాకాల ప్రారంభంలోనే ఈ రెండు గ్రహణాలు కూడా వస్తున్నాయి, సంధ్యాకాల సమయంలోనే. ఇక్కడ వరుసగా రెండు గ్రహణాలు ఒకే సమయంలో రావటం, దీనిని శాస్త్ర నియమం ప్రకారం పరిశీలించి చూడగా, రెండూ మంగళవారం వస్తున్నాయి, రెండూ 15 రోజుల తేడాతో వస్తున్నాయి, ఒకటి అమావాస్య వస్తోంది, వెంటనే ఒకటి పౌర్ణమి వస్తోంది, ఈ రెండు కూడా ఇంచుమించు ఒకే సమయంలో వస్తున్నాయి. కాబట్టి దీనిని బృహజ్జాతకం అనేటువంటి గ్రంథంలో రాహు విచారం అనేటువంటి అధ్యాయంలో ప్రత్యక్షంగా మనకు చాలా చక్కగా చూపించారు. దీనిని పునర్నవ దోషము అని అంటారు. ఈ పునర్నవ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దేశ అధిష్ట యోగము. ఇది దీనికి చక్కగా మీకు ప్రమాణం కూడా నేను చూపిస్తాను. ఏకమాసే గ్రహణ ద్వయఫలం అని ప్రత్యేకంగా ఇక్కడ మనకు బృహత్ సంహిత రాహుచర అధ్యాయంలో చెప్పడం జరిగింది. యద్యేకస్మిన్ మాసే గ్రహణం రవిసోమయోస్తదా క్షితిపాః స్వబలక్షోభైః సంచయమాయాంతితి శస్త్రకోపాశ్చ సోమగ్రహే నివృత్తే పక్షాంతే యది భవేత్ హరే అర్కస్య తత్రానయః ప్రజానాం దంపత్యోర్ వైరమన్యోన్యం అర్కగ్రహాత్తు శశినో గ్రహణం యది దృశ్యతే తతో విప్రాః ఇది నైక క్రతువాజవంతి ముదితా ప్రజాశ్చైవ కశ్యప అర్కేందుగ్రహణే త్వేకమాసే చేత్ భవతస్థయో ఆతంకమయభీతిశ్చ రాజ్ఞాం స్యాత్ దారుణం భయం అని బృహత్సంహితలో స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే
ఒకే మాసంలో చంద్ర సూర్య గ్రహణాలు కనుక రెండూ వస్తే నష్టం ఎవరికి అంటే దేశాన్ని ఏలేటువంటి రాజుకు కష్టం. ఆయుధాలు, ఆయుధ సంపత్తి, అలాగే విపరీతమైనటువంటి కోపం పెరగటం, అలాగే శుక్లపూర్ణిమ నాడు చంద్రగ్రహణము, కృష్ణపక్షాంతంలో సూర్యగ్రహణమైతే ప్రజలకు, భార్యాభర్తలు, జంటలకు కొంత వైరం కలుగుతుంది. ముందు సూర్యగ్రహణమై తరువాత చంద్రగ్రహణం కనుక వచ్చినట్లయితే విప్రులైనటువంటి వారు యజ్ఞాలు మానివేస్తారు అన్నారు. ప్రజలు అమిత సంతోషాన్ని కోల్పోతారు. సూర్యచంద్రగ్రహణములు ఒకే మాసంలో వస్తే ఉపద్రవాలు, రోగపీడలు కలుగుతాయి అని రాజులకు దారుణమైనటువంటి భయం ఏర్పడుతుంది అనేటువంటిది ఇది బృహత్ సంహితలో ప్రత్యేకంగా చెప్పటం జరిగింది రాహుచర అధ్యాయంలో. దీన్ని బట్టి చూసినట్లయితే ఈ గ్రహణముల వల్ల కూడా సూర్యగ్రహణం తులారాశిలో స్వాతి నక్షత్రంలో వస్తోంది. తులారాశి వారికి ప్రస్తుతం నిజానికి వారికి అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఒక పక్కన అర్ధాష్టమ శని, అలాగే అష్టమంలో కుజస్తంభన, ఇలా అనేక రకములైనటువంటి పెద్ద గురుబలము లేదు. దీనికి తోడు గ్రహణము. కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ గ్రహణం వల్ల మీనరాశి వారికి, కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి సూచన. ఇక్కడ రాజులకు భయం అన్నప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది కేసీఆర్ గారిది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం. అంటే దాదాపుగా ఆంధ్ర పాలకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి ఆర్ద్ర నక్షత్రం. అది రాహు సంబంధమైనటువంటి నక్షత్రమే. దానిలో ఒకటో పాదం తప్పకుండా ఇబ్బంది ఉంటుంది. అంటే ఈ మాటలు ఎందుకు చెబుతున్నాము అంటే ఇక్కడ ఏదో జరుగుతుందని కాదు, ఇక్కడ బృహత్ సంహిత అనేటువంటి గ్రంథంలో ఇలా వెనువెంటనే రెండు గ్రహణములు కనుక వస్తే కొంత అశాంతి ఏర్పడుతుంది, యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది, ప్రజల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కొత్త కొత్త రోగాలు వచ్చేటువంటి అవకాశాలు, కొన్ని ఉపద్రవములు, అంటే దేశానికి అరిష్టం జరిగేటువంటి కొన్ని కొన్ని యోగాదులను గూర్చి మనకు శాస్త్రంలో హెచ్చరించారు. మరి దీన్ని చూసి భయపడ్డమా? భయపడడం కోసం చెప్పట్లేదు. దీనికోసం అందరూ చేయవలసింది ఒకటే, మన రాజు బాగుండాలి, నాయకులు బాగుండాలి, ముఖ్యమంత్రులు, అలాగే దేశాన్ని ఏలేటువంటి ప్రధానమంత్రి, ఎందుకంటే మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి అంతా మనవారే కదా, కాబట్టి వీరంతా బాగుండాలి అన్నప్పుడు వారి కోసం కూడా ప్రార్థన చేయండి, వారి కోసం స్తోత్ర పారాయణాదులు చేయండి. లోకా సమస్తాః సుఖినో భవంతు అని, లోక కళ్యాణం జరగాలి అని గ్రహణ సమయంలో కూర్చొని చక్కగా మీరు విష్ణు సహస్రనామము, శివ సహస్రనామ స్తోత్రము, మంత్రజప అనుష్ఠానాదులు, ఇవన్నీ మీకోసం కాకుండా దేశం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం మీరు ప్రార్థన చెయ్యండి. అటువంటి ప్రార్థన ఏకకంఠంతో అందరూ చేస్తే తప్పకుండా కర్మభూమి అయినటువంటి, అందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజు ధార్మికుడైతే, రాజు ధర్మవంతుడైతే, రాజుకు దైవబలం అనేటువంటిది చాలా మెండుగా ఉంటే ఈ భయాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మన అదృష్టం ఏంటి అంటే పరిపాలన చేసేటువంటి అందరికీ కూడా మంచి దైవభక్తి ఉంది. కాబట్టి ఆ దైవభక్తి మన దేశాన్ని, మన రాష్ట్రాలను
చక్కగా కాపాడాలి అని లోకాలన్నీ బాగుండాలి అని మనం ప్రార్థన చేద్దాం. గ్రహణ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఈ గ్రహణాన్ని గురించి భయపడకండి. దేశ అరిష్ట యోగాదులు ఉన్నటువంటి ఈ సందర్భం ఎందుకు చెబుతున్నాను అంటే, ఇదేదో భయపెట్టడం కోసమో లేకపోతే హెచ్చరించటం కోసమో కాదు, విషయాన్ని తెలుపటం కోసం. ఏదో జరుగుతుంది అని కాదు, జరగకుండా మనమందరం కూడా కలిసి భగవంతుడిని ప్రార్థన చేద్దాం. భగవంతుడు అనుకూలిస్తే అన్ని అరిష్టాలు దూరమవుతాయి, అన్ని కష్టాలు దూరమవుతాయి. కాబట్టి గ్రహణ సమయంలో అందరూ చేయదగింది ఒకటే ఒకటి, దైవ ప్రార్థన. దైవాన్ని చక్కగా మీమీ స్థాయిని బట్టి, మీమీ అనుకూలతను బట్టి, మీమీ శక్తిని బట్టి, మీ సమయాన్ని బట్టి చక్కగా ప్రార్థన చెయ్యండి. దైవ ప్రార్థనతో గ్రహణ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చెప్పిన నియమాదులు పాటించండి. అనవసరమైనటువంటి విషయములను చర్చించకండి. ఇంకొక మాట ఏమిటి అంటే, గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వితండవాదాలు, చర్చలు, ఆ టీవీలను చూడటం కానీ చర్చలను చూడటం కానీ ఇటువంటివి చేయకండి. గ్రహణ సమయాన్ని దైవ ప్రార్థనకు కేటాయించండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. దేశాన్ని, మన ధర్మాన్ని అందరూ కూడా కాపాడండి. స్వస్తి.